సందీప్ తనే డైరెక్టరు తనే ప్రొడ్యూసరు తను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్తోటి తను తోటి ఈ రంగంలోకి రావడం తనే కథ తయారు చేసుకుని అట్లాగే తనే ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడం జరుగుతుంది సో ఈ సినిమాలోకి నేను రావడానికి ఆర్టిస్ట్గా ముఖ్య కారణం మా హీరో కార్తీక్ కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో కార్తీక్ నేను ఇద్దరం కలిసి పనిచేశాం సో అట్లా తను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు నాతో చెప్పాడు దీనిలో మంచి క్యారెక్టర్ ఉంది సార్ డైరెక్టర్ గారితో మేము డిస్కస్ చేసుకున్నాం ఇట్లా మీరు చేస్తే బాగుంటుంది హీరోయిన్ ఫాదర్ క్యారెక్టరు హీరో ఫాదర్ క్యారెక్టరు మన దేవి ప్రసాద్ గారు చేస్తున్నారని చెప్పి చెప్పారు సో అట్లా సందీప్ నాకు ఈ క్యారెక్టర్ గురించి చెప్పడం ఈ సబ్జెక్ట్ గురించి చెప్పడం జరిగింది సో తను ప్యాషన్ తన ఇంట్రెస్టు ఇవన్నీ నాకు నచ్చి డెఫినెట్గా చేస్తాను ఈ త నా మూవీ ఇది కూడా కొంచెం టైం ఉంది సో ఈ గ్యాప్లో వర్క్ చేద్దాం అని చెప్పని అనుకుని ఈ సినిమాలో నేను పాటన్ పార్షియల్ కావడం జరిగింది సో అలా సందీప్కి అదృష్టం ఏంటంటే ఒక మంచి కథ తయారు చేసుకోవడమే కాకుండా ఎవరిన ఏ రంగంలో ఉంచైనా కొత్తగా ఈ రంగంలోకి వస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి డిస్కరేజ్ చేస్తారు ఎందుకంటే ఈ రిస్కీ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్తో కూడుకుంది డబ్బు ఇంకొకళ్ళది అయితే కొంతవరకు పర్వాలే అట్లీస్టు తను సంపాదించుకున్న డబ్బు అంతా దీనిలో ఇన్వెస్ట్ చేస్తూ తన ఫ్యామిలీకి ఇట్లా వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్నది బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది వాళ్ళ మదరు ఫాదరు సో ఇట్లా తను ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయాలని డిసైడ్ చేసుకోవడం ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారు ఫుల్గా తనకి సో అట్లా ఈ ప్రాజెక్టు తను చేస్తున్నాడు సో సందీప్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి అందరి అందరితో బాగుంటాడు మర్యాదగా బిహేవ్ చేస్తాడు సో అట్లాంటి కుర్రాళ్ళు రావాలి సక్సెస్ అవ్వాలి ఈ జనరేషన్లో అని చెప్పని కోరుకుంటున్నాను అట్లాగే ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు మా కార్తీక్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు ఎప్పుడూ జోవియల్గా ఉంటాడు తను అలాగే మాకు అంటే దర్శకుడిగా మిత్రుడిగా ఉంటూ అట్లాగే ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా తను కోఆర్టిస్ట్గా పనిచేయటం దేవిప్రసాద్ గారు అట్లాగే ఈ సినిమాలో ఇంకా ముఖ్య క్యారెక్టర్లు చేస్తున్నటువంటి ఆమెన్ గారు ఆమెన్ గారు నా ఫస్ట్ సినిమా హీరోయిన్ను బాబు గారు ఆమన్ గారు ఇంద్రయ గారితో నేను సోమస్తు అనే సినిమా ఫస్ట్ ఫిలిం చేశాను సో తనతో మళ్ళీ ఆర్టిస్ట్గా కలిసి పనిచేయటం చాలా సంతోషంగా ఉంది అట్లాగే హీరోయిన్గా ఈ సినిమాలో మిస్టీ చేస్తుంది తన మూవీస్ ఇంతకుముందు నేను రెండు మూడు సినిమాలు చూశాను బట్ తను నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ అంటే నేను దూరం నుంచి అబ్జర్వ్ చేయటమే కానీ ఇప్పుడు ఆర్టిస్ట్గా వర్క్ చేస్తూ తనతో కలిసి పనిచేస్తున్నప్పుడు తను అందమైన రూపం ఉండటమే కాదు ఆర్టిస్ట్గా కూడా పెర్ఫామ్ చేయగలదు అనేది తను ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకుంటుంది డెఫినెట్గా తన కమిట్మెంటు నాకు నచ్చింది ఇన్వాల్వ్మెంటు ఆ మూడ్లోకి వెళ్ళడం తను అది చాలా బాగా చేస్తుంది భాష తెలియకపోయినా కూడా అర్థం చేసుకొని ఆ భావం మంచి పర్ఫార్మర్ తను కూడా తనకి ఈ సినిమా మంచి బ్రేక్ కావాలని కోరుకుంటున్నా అట్లాగే తను కొత్తగా ఈ సినిమా చేస్తున్నాడు మంచి క్యారెక్టర్ దీనిలో విలన్గా వస్తున్నాడు తనకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి మహీ కెమెరా చేస్తున్నారు చాలా సింపుల్గా లిమిటెడ్ రీసోర్సెస్ తోటి చిన్న చిన్న లైట్లు పెట్టుకుని చాలా న్యాచురల్గా ఇంపాక్ట్ఫుల్గా తను చాలా కూల్ అండ్ కామ్ గోయింగు చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది తన వర్క్ కూడా లైటింగు అది నేను ఈ ఫొటోస్ అవి కొన్ని చూశాను నేను చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు అట్లాగే జీవి కదా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టరు జీవి చేస్తున్నారు అట్లాగే ఇట్లాంటి సినిమాలకి కొంచెం థ్రిల్లర్ జోనర్ మిక్స్ అయ్యి ఉండే ఫ్యామిలీ డ్రామా ఇది ఇట్లాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండి సో అది తను సందీప్ ముందే తనకి కావాలి ఇట్లా ఉండాలి మ్యూజిక్ అనేది ఆయనతో కూర్చుని మాట్లాడుకుని సో ఇద్దరు కలిసి అంటే బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా కూడా మ్యాక్సిమం బడ్జెట్ వీళ్ళు మ్యూజిక్ కోసం స్పెండ్ చేసి ఒక మంచి సినిమా కావాలని సందీప్కి మంచి ఫ్యూచర్ ఉండాలని ఇట్లాంటి మంచి సినిమాలు ముందు ముందు తను చేయాలని కోరుకుంటూ నా సందీప్కి నా విషేష తెలియజేస్తున్నాను యాక్ట్రెస్ హీరోయిన్ ఆమని గారితోటి మొదట మొదటిసారిగా కలిసి యాక్ట్ చేస్తున్నాను నేను అది మరి ఏంటో తెలియదు కానీ ఈ సినిమా తర్వాత ఇంకొక రెండు సినిమాలు చేస్తున్నాము నేను ఆమె ఆమెన్ గారితో కలిసి ఇంకొక రెండు సినిమాలు చేస్తున్నాను ఈ పిక్చర్ విషయానికి వస్తే ఇది మంచి కథ అండి మంచి కథ ఇందాక భీమనేన్ గారు చెప్పినట్టుగా డైరెక్టర్ సందీప్ గురించి మాట్లాడుకోవాలి జనరల్గా కొత్త డైరెక్టరు ఓ పిక్చరు స్టార్ట్ చేస్తున్నారు అందులో సొంత డబ్బుతోటి తనే నిర్మాతగా చేస్తున్నారు తనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు అనగానే మనకు వంద డౌట్లు వస్తాయి అంటే రేపు సెట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఎంత క్లారిటీగా ఉన్నారో అని అలా కథ ఎవరైనా చెప్తారండి కథ చాలామంది చెప్తారు కానీ దాన్ని తెరకెక్కించే విధానం తెలియాలి అంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అటువంటిది సెట్కి వచ్చిన తర్వాత ఆయన వర్క్ చేసే విధానం చూస్తే నేను నిజంగా మొట్టమొదటి రోజు షాక్ అయ్యాను అంత క్లారిటీగా అంటే చాలా సినిమాలు పనిచేసి చాలా సినిమాలు వర్క్ చేసిన ఒక డైరెక్టర్ చేసినట్టుగా అంత క్లారిటీగా చేయడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే అంత హోంవర్క్ చేశాడు ఆయన అలాగే మహీ గారు కెమెరా జీవి గారు మ్యూజిక్ గారు లాంటి సీనియర్ ఎడిటరు వీళ్ళందరూ కూడా తనకి బాగా సపోర్టు ఇచ్చారు దాంతో పిక్చర్ చాలా బాగా వచ్చిందని నేను నమ్ముతున్నాను తర్వాత మన విలన్ ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారు సినిమాలో గణపతి గారు కానీ అందరూ అసలు ఇప్పుడు హీరో కార్తీక్ రాజా గారితో ఇది చేస్తున్నాను తర్వాత వాళ్ళ సినిమాలు కూడా నేను యాక్ట్ చేశాను బయట అల్లర్చల్లర్గా ఉంటాడు ఈయన చాలా చిలిపుగా ఉంటాడు కానీ కెమెరా రన్ అయితే అంత బాగా పర్ఫార్మ్ చేస్తాడా ఈ ఈయన అనుకున్నా నేను కొన్ని సీన్స్లో అంత అద్భుతంగా చేశాడు అలాగే హీరోయిన్ మిస్టీ చక్రవర్తి అమ్మాయి నిజంగా అసలు ఆ అమ్మాయి ఎమోషన్ చూస్తే షాక్ అయిపోతాం కాశీలో వారణాసిలో షూటింగ్ చేశాం అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర లోయలో డైరెక్టర్ గారు చెప్పారు పరిగెత్తుకెళ్ళి ఆ ఎడ్జ్లో అలా నుంచొని కిందకి చూడాలని మేము అందరం ఉంటాం ఆ షాట్లో నే హీరో నేను గారు ఈయన అందరూ ఉంటాం అసలు ఆ అమ్మాయి ఆ ఎమోషన్లో పరిగెత్తుకి అక్కడ కూలబడిందండి ఆ షాట్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను షాక్ అయిపోయానండి అంటే ఇంకొక ఒక్క అడుగు వెళ్తే అమ్మాయి పడిపోతుంది కింద లోయలోకి అంత ఎమోషనల్గా చేసింది అమ్మాయి ఇప్పుడు అనుకున్న తర్వాత చాలా ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది అమ్మాయి అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన టీం అంతా కూడా చాలా బాగా చాలా హుషారుగా చాలా చక్కగా చేశారండి ఇది డెఫినెట్గా ఒక చిన్న పాప మీద బేస్ అవుతూ ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ పిక్చర్ ఇది కథ బాగా చేసుకున్నారు సినిమా కూడా చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ పిక్చర్ మంచి విజయవంతమై సందీప్కి మళ్ళీ ఒక పెద్ద దర్శకుడిగా చాలా మంచి అవకాశాలు రావాలని మంచి పేరు రావాలని అలాగే ప్రొడ్యూసర్ కూడా తనే కాబట్టి బాగా డబ్బులు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రశాంత్ కార్తి ముందుగా క్రియేట్ తేజస్వి క్రియేటివ్ వర్క్స్ విచ్చేసిన మీడియా మిత్రులకు ఇతరులకు థ్యాంక్స్ ఈ మూవీలో నేను విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సందీప్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే సీనియర్ యాక్ట్రెస్ ఆమని మేడం భీమనేని శ్రీనివాస్ సార్ దేవి ప్రసాద్ సార్తో వర్క్ చేయడం ఐఎమ్ ఫీలింగ్ హానర్ అండ్ మిస్టి చక్రవర్తి అండ్ కార్తిక్ రాజుతో యాక్ట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మంచి మ్యూజిక్ ఇచ్చిన విశ్వనాథ్ గంటచాల అండ్ మహి డిఓపి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి సందీప్ గోపిశెట్టి గారు ఈ మూవీ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యారో ఎంత ఎఫర్ట్స్ పెట్టారో అది నేను దగ్గర నుండి చూసా దానికి దానికి తగిన ప్రతిఫలం ముందు ముందు మీరు స్క్రీన్ మీద చూస్తారు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి హాయ్ నేను జీవి ఘంటసాల విశ్వనాథ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ గారి కంగ్రాచులేషన్స్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న బేబీలా స్టార్ట్ అయింది లైక్ త్రూ అవుట్ ద ఫిలిం సో ఫస్ట్ డే బిఫోర్ షూటే మేము సాంగ్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాం సో దాని తర్వాత సందీప్ గారు ఐ మీన్ స్ట్రింగ్ సెక్షన్ చేద్దామంటే సరే అన్నారు సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో అండ్ దీంట్లో కార్తిక్ గారు హీ మై వెరీ లాంగ్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఆయన దీంట్లో హీరోగా చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ వేరే ఆర్టిస్ట్ లైక్ మిస్టీ మిస్టి గారు కానీ ఆమ్ని గారు కానీ దేవిప్రసాద్ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ ఇంకా అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సో లిటిల్ బిడ్ నర్వర్స్ నేను సో ఎనీవే సినిమా ఇంకా పోస్ట్లో మళ్ళీ కలుద్దాం సో ఆల్ ద బెస్ట్ అందరికీ అండ్ సందీప్ గారికి మరీ మరీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్ హాయ్ అండి నేను మీ గణపతి కార్తీక్ రాజ్ మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాకి సందీప్ గారి దర్శకత్వంలో త్వరలో రాబోతుంది నాకు నేను కూడా ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశానండి చాలా నేను కూడా ఇందులో క్యారెక్టర్ చేశాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టులు అయినటువంటి ఆమెని గారు అలాగే మన దేవి ప్రసాద్ గారు భీమినేని గారు వీళ్ళందరితో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో నాకు ఈ సినిమాలో ఎంత మంచి అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ సందీప్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎండ్ డైరెక్ట్ థ్యాంక్ యూ ఈ సినిమాలో టైటిల్ పేరు చెప్పకూడదని నేను చెప్పాను ఈ సినిమాలో మంచి మీరు చెప్పినట్టే మంచి సినిమా ఇది థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఇది ఒక పావు మీద బేస్ అయ్యి ఈ సినిమాలో ఎమోషనల్ థ్రిల్లర్ అన్నీ ఉంటుంది పైగా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సందీప్ గారు ఈ సినిమా చాలా ధైర్యం చేసి మా అందరినీ ఈ సినిమాలో ఒక మంచి స్టార్ కాస్టింగ్ పెట్టి హీరో కార్తీక్ రాజా హీరోయిన్ మిస్టీ చక్రవర్తి భీమనేమి శ్రీనివాస్ గారు దేవిప్రసాద్ గారు ప్రశాంత్ గారు తర్వాత గణపతి గారు ఇలాగా అందరూ ఒక మంచి మంచి ఆర్టిస్టు వీళ్ళ మధ్యన నాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు సో దానికి నేను సందీప్ గారు థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే ఇది చాలా బాగా వచ్చింది సినిమా నాకు కూడా ఇది కథ చెప్పినప్పుడు ఏదో హారర్ మూవీ అలా ఇలా ఏమేమో ఇమాజినేషన్ చేసా కానీ సినిమాలో చాలా ఎమోషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్యామిలీతో పాటు కూర్చొని చూసే అంత మంచి సినిమా ఇది సో సందీప్ గారు చెప్పినట్టు ఆయన ఈ సినిమా ఫస్ట్ సినిమా అయినా ఏదో ఒక ఇరవై మూడు ముప్పై సినిమాలు చేసినంత ఒక టాలెంట్తో అనుభవంతో ఈ సినిమా చేశారు ఆయన ఒక షార్ట్ పెట్టారంటే ప్లానింగ్తో పొద్దున వచ్చారంటే ఈరోజు ఎన్ని సీన్స్ అంటే అన్ని సీన్స్ ఫినిష్ అయ్యేది ఎక్కడా కన్ఫ్యూషన్ లేదు క్లారి చాలా క్లారిటీగా ఉన్నారు సో ఆయనకి ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి దీని తరఫున తర్వాత మంచి మంచి సినిమాలు రావాలి నేను దేవుడి దగ్గర కోరుకుంటాను అలాగే ఆల్ ద బెస్ట్ సందీప్ గారికి ఈగో లేకుండా అందరూ చాలా ఫ్యామిలీగా వర్క్ చేశాము సో చాలా సంతోషంగా ఉంది Thank you, thank you so much. <laughs> so My co-stars have said it all, this is a very very special movie because uh, for me especially because you know like I had the chance to walk with such senior actors Devi Prasad Gadu, Bhim Gadu, Amani gadu and you know it, it was a fantastic experience and also a learning experience for me and other than that you know this is actually my second movie with Kartik the first movie is incomplete yet so we are hoping to complete it soon. But other than that, you know, this is my second movie with him. So I think um, the chemistry works that way. And uh, also, I, you know, th this is something that I have not done before. Uh, there's a complete uh, uh, range in the character, which starts from teenage and to a matured woman to being a mother. So this is something that I have never done before. So I'm really excited for this. Need your blessings. Thank you. నా కెరియర్లో ఫస్ట్ హిట్ ఇచ్చిన మిస్టర్ కౌశల్ కృష్ణమూర్తి డైరెక్టర్ గారు ఇద్దరం కలిసి యాక్ట్ చేయడం నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ అలానే దేవిప్రసాద్ గారు వాళ్ళు ఇంతకుముందు మోన్ ప్రొడక్షన్ ఒక సినిమా వాటి చేసాం దేవిప్రసాద్ నేను మా రెండో సినిమా ఇద్దరిది ఆయన చెప్పినట్టు అల్లరి చెల్లరగా ఉంటారు కానీ సెటిల్ అకే సీనియర్ యాక్టర్స్తో యాక్ట్ చేయడం అనేది లర్న్ చాలా నేర్చుకుంటాం మనం సో అలా నేర్చుకొని వీఆర్ పర్ఫార్మింగ్ ఇంకా ఇంకా చాలా మంది చేయాల్సింది అలానే మా గణపతి మాస్టరు అంటే వారణాసిలో చాలా చేసిన ఇప్పుడు అన్నీ అన్ని చెప్తే బీప్ లేదు ఎందుకు గణపతి మాస్టర్తో ఇట్ వాస్ యాక్టింగ్ వెరీ గుడ్ చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా చాలా కంఫర్టబుల్గా ఉండింది అండ్ అలా మా ఫ్రెండ్ ప్రశాంత్ ప్రశాంత్ ఈ సినిమా తర్వాత నీకు చాలా ఆఫర్లు వస్తాయి విలన్గా నువ్వు కూడా మంచి సోనెస్ఫూ కోరుకుంటున్నాను అలానే మిస్టీ మిస్టీ ఇస్ వెరీ స్వీట్ గర్ల్ చెప్పాలంటే అందరమ్మలు స్వీట్గానే ఉంటారు బట్ తిని కూడా స్వీ కొంచెం స్వీ స్వీట్ గర్ల్ అంటే పేర్లోనే ఉంది కదా మిస్టీ అనే మిస్టీ మీన్స్ స్వీట్ మిస్టీ మీన్స్ స్వీట్నా స్వీట్ అండ్ బెంగాల్ అందుకే స్వీట్ గర్ల్ అన్నాను వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ మిస్టీ అండ్ చిన్న పాప తన్వి యాక్చువల్లీ ఇందాక భీమ్నాయ గారు చెప్పినట్టు ఇట్ రివాల్వ్స్ అరౌండ్ కిడ్ అనమాట చిన్న పాపతో రివాల్వ్ అవుతూ ఇట్ గోస్ అనే థ్రిల్లర్స్ ఆనర్ అండ్ నీకు కూడా ఆల్ ద బెస్ట్ అండ్ అలానే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ సందీప్ గారు రాముడు మంచి బాలుడు మా సందీప్ గారు సో ఈస్ చాలా హార్డ్ వర్క్ చేసి అంటే ఈ రోజుల్లో మనం సినిమా తీయటం అనేది చాలా ఈజీ బట్ నాకున్నది మొత్తం పెట్టి సినిమా తీయటం అనేది చాలా తక్కువ మంది చేస్తారు అలా దాంట్లో సందీప్ గారు టాప్ టెన్ లిస్ట్లో ఉంటారు అండ్ ఈ మేజర్ సపోర్ట్ ఈస్ వైఫ్ వాళ్ళిద్దరూ ఆయన డైరెక్షన్ ప్రొడక్షన్ రెండూ చూసుకుంటున్నారు అండ్ మూవీస్ ఆల్సో షేపింగ్ అప్ రెలీ వెల్ అండ్ సందీప్ గారు ఆల్ ద బెస్ట్ మంచి డబ్బులు రావాలి మళ్ళీ ఇదే సినిమా టీమ్ పెట్టి ఇంకో సినిమా తీయాలని చెప్తున్నా కోరుకున్నాను అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి గారు జీవి ఇస్ లైక్ జీవి ఇస్ ఆల్స్ మై ఫ్రెండ్ అండ్ జీవి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఎందుకంటే మ్యూజిక్ బాగాలేకపోతే సందీప్ గారు అంత ఖర్చు పెట్టి యూరోప్ వెళ్ళి లైవ్ ఆర్కెస్ట్రాతో అక్కడ మిక్సింగ్ చేయడం అనేది నా తీసి మధ్యకాలంలో తెలుగు సినిమాలో రెండో మూడో జరుగుంటాయి అంత పెద్ద సినిమాలు దాంట్లో మాదొకటి అండ్ అలానే ఆల్ ది బెస్ట్ జీవి గారు అండ్ మా డిఓపి మా అందాన్ని అందంగా చూపిస్తున్న మాయ్ గారు మా గారు చాలా బాగా చేస్తున్నారు అయినా భీమ్నయ్య గారు చెప్పిన లిమిటెడ్ రిసోర్సెస్లో అంత బాగా తీయటం అనేది ఇట్స్ లైక్ రియలీ మ్యాజికల్ థింగ్ అండ్ ఇంకా చాలా ప్రెస్ మీట్లో కదా ఇంకా చాలా మాట్లాడతాం ఇన్న ఫస్ట్ మూవీ నేను ఇంతవరకు ఏ మూవీకి వర్క్ చేయలేదు ఏదో మూవీ మీద ప్యాషన్తో చేయాలి అని చెప్పి దిగాను కానీ నాలాగా ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఇంత పెద్దమంది వాళ్ళు నా మూవీలో యాక్ట్ చేసి నాకు ప్రోత్సాహం ఇష్టం అది నా అదృష్టం ఖచ్చితంగా ఈ మూవీ మంచి హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను కార్తిక్ గారు ప్రశాంత్ గారు దేవిప్రసాద్ గారు భీమ్నేని గారు ఆమని గారు మిస్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ మెయిన్ ఈ మూవీకి నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంది సపోర్ట్ చేసి చేస్తున్న వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు మన డిఓపి మహి గారు రెండు మన న్యూ డేటా జీవి గారు మూడు మన సీజీ అనంత్ గారు వీళ్ళ ముగ్గురు సపోర్ట్ నాకు చాలా ఉంది నాకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ ఈ మూవీ కూడా సీజీ బేస్డ్లో చాలా ఉంటుందండి సిజీ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి మెయిన్ హరర్ మూవీకి లైఫ్ అనేది మ్యూజిక్ అండ్ సీజీ అండ్ డిఓపి ఈ మూడే అనుకుంటున్నాను ఆ మూడు నాకు మెయిన్ ప్లస్ పాయింట్స్ అని చెప్పి అనుకుంటున్నాను ఇన్ షార్ట్ టైం మూవీ నేమ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మూవీ నేమ్ రిలీజ్ చేస్తే మిమ్మల్ని కలుస్తాను ఈ ఈ సిచ్యువేషన్స్ అంతా బాగుంటే కనుక త్వరలోనే థియేటర్లో దీన్ని రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్